కొత్త ఏడాదిలో పరిస్థితి సంతోష్కరంగా ఉండాలనుకుంటే మాయిదారి మహమ్మారి కరోనా మాత్రం మన సమాజం నుండి వదిలి వెళ్లడం లేదు దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది మిగతా రంగాల పరిస్థితి ఎలా ఉన్నా సినిమా విషయంలో దీని ప్రభావం ముందు కనిపిస్తోంది పలు రాష్ట్రాల్లో ఆంక్షలతో థియేటర్ల వ్యవహారం మళ్లీ సిట్టింగ్ తగ్గించేలా చేసింది దీంతో సంక్రాంతికి వస్తాయన్న భారీ సినిమాలు కూడా వెనక్కు తగ్గాయి ఇప్పటికే ఇండియన్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ వాయిదా పడగా రాధేశ్యామ్ కూడా వాయిదా పడుతుందా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి మేకర్స్ వాయిదా ఛాన్స్ లేదని చెప్పినా టైంకి వస్తామని ధీమాగా చెప్తున్నా పరిస్థితులు అనుకూలంగా మాత్రం లేవు సినిమా నిర్ణయం ఏంటన్నది తొలి వారం గడిస్తే కానీ తెలియదని అంచనా వేస్తుండగా రాధేశ్యామ్ దర్శకుడు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్లో దుమారం రేపుతోంది ఒక విధంగా దర్శకుడు రాధాకృష్ణకుమార్ చేసిన ఈ ట్వీట్ రాధేశ్యామ్ సినిమా వాయిదా పడుతుందని హింటిచ్చాడా అనిపిస్తోంది కరోనాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ సమయం కఠినమైనది హృదయాలు బలహీనంగా ఉన్నాయి మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి జీవితం మనపైకి ఏది విసిరినా మన ఆశలు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటాయి సురక్షితంగా ఉండండి ఉన్నతంగా ఉండండి అంటూ రాధేశ్యాం టీమ్ అని ట్వీట్ చేశాడు దీంతో వాయిదా పడుతుందని హింట్ ఇచ్చారా అని ఆయన్నే ప్రశ్నించగా అలాంటిదేదైనా ఉంటే డైరెక్ట్ గానే చెప్తామని క్లారిటీ ఇచ్చారు అయితే అసలు ఇలా దర్శకుడు అనడం వెనుక కారణం వాయిదానే అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి కొత్త ఏడాదిలో పరిస్థితి సంతోష్కరంగా ఉండాలనుకుంటే మాయిదారి మహమ్మారి కరోనా మాత్రం మన సమాజం నుండి వదిలి వెళ్లడం లేదు దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది మిగతా రంగాల పరిస్థితి ఎలా ఉన్నా సినిమా విషయంలో దీని ప్రభావం ముందు కనిపిస్తోంది పలు రాష్ట్రాల్లో ఆంక్షలతో థియేటర్ల వ్యవహారం మళ్లీ సిట్టింగ్ తగ్గించేలా చేసింది దీంతో సంక్రాంతికి వస్తాయన్న భారీ సినిమాలు కూడా వెనక్కు తగ్గాయి ఇప్పటికే ఇండియన్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ వాయిదా పడగా రాధేశ్యామ్ కూడా వాయిదా పడుతుందా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి మేకర్స్ వాయిదా ఛాన్స్ లేదని చెప్పినా టైంకి వస్తామని ధీమాగా చెప్తున్నా పరిస్థితులు అనుకూలంగా మాత్రం లేవు సినిమా నిర్ణయం ఏంటన్నది తొలి వారం గడిస్తే కానీ తెలియదని అంచనా వేస్తుండగా రాధేశ్యామ్ దర్శకుడు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్లో దుమారం రేపుతోంది ఒక విధంగా దర్శకుడు రాధాకృష్ణకుమార్ చేసిన ఈ ట్వీట్ రాధేశ్యాం సినిమా వాయిదా పడుతుందని హింటిచ్చాడా అనిపిస్తోంది కరోనాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ సమయం కఠినమైనది హృదయాలు బలహీనంగా ఉన్నాయి మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి జీవితం మనపైకి ఏది విసిరినా మన ఆశలు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటాయి సురక్షితంగా ఉండండి ఉన్నతంగా ఉండండి అంటూ రాధేశ్యాం టీమ్ అని ట్వీట్ చేశాడు దీంతో వాయిదా పడుతుందని హింట్ ఇచ్చారా అని ఆయన్నే ప్రశ్నించగా అలాంటిదేదైనా ఉంటే డైరెక్ట్ గానే చెప్తామని క్లారిటీ ఇచ్చారు అయితే అసలు ఇలా దర్శకుడు అనడం వెనుక కారణం వాయిదానే అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి